మెదడు లేని మేధావి యనమల రామకృష్ణుడు అచ్చోసిన ఆంబోతు అచ్చినాయుడు మన లోక జ్ఞానం లేని లోకేష్ బొంకలేక బొంకే బుచ్చయ్య చౌదరి ఇక రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు నా భాషలో అయితే పిచ్చుకోక వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితుల్లో మనం లేము. నేను అడుగుతా ఉన్నాను, ఈ దేవినే నోమాని కానీ అచ్చెన్నాయుడు కానీ రోజు రెండు మూడు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఒళ్ళు పారేసుకుంటూ మాటలు పారేసుకుని అట్లాగే అసలు ఒక కంపరం వచ్చినట్లుగా మాట్లాడే ఈ పిచ్చి కుక్కలందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఆదాయపు పన్ను శాఖ రైట్ చేయటం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో కాదు, ఒక పక్క తెలంగాణలో, ఒక పక్క మహారాష్ట్రలో, మూడు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కొంతమంది వ్యక్తుల మీద రైడ్ చేస్తే ఆ రైడింగ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి పిఏ కూడా ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇందులో ఉన్నాడు. వాళ్ళు ఏం చెప్పారు, సుమారుగా 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు దీనివల్ల బయటపడినాయి, దీనిలో నిజానిజాలు అన్నీ కూడా బయటకు వస్తాయి అనే ఒక నోట్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది, మీడియాకు కూడా తెలియజేయడం జరిగింది. మనం కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవాలి, అవినీతి గచ్చుకొక్కని మనం మాట్లాడలేమా? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి గచ్చుకొక్క, ఆయన ఉండేటువంటి ఆ గచ్చి వ్యాధిని అంటువ్యాధిలాగా వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తానికి కూడా పాటించి రాష్ట్రంలో 9 నెలల నుంచి పాలన చేయకుండా ఇష్టానుసారం అవినీతి చేస్తూ ఉన్నారనేటువంటి విషయం మనం చెప్తా ఉన్నాం. ఈ ప్రజలందరూ కూడా మామూలు సాధారణమైన ప్రజల మధ్యలో తోడేళ్ల గుంపులాగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చొరబడ్డారు, ఇష్టానుసారం వాళ్ళందరూ కూడా దోచుకు తింటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మతిభ్రమించింది, మెంటల్ బాగా వచ్చింది, ఎర్రి కుక్కల్లో తయారయ్యారు వీళ్ళందరం తెలియబట్టే విశాఖపట్నానికి రాజధాని తరలించి అక్కడ గొలుసులు వేసి వీళ్ళందరినీ పిచ్చి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎర్రి కుక్కలకు అని చెప్పి అందుకని విశాఖపట్నం పెట్టాలనుకుంటున్నాను. వీళ్ళందరికీ గొలుసు వేసి కూర్చోబెట్టాలి అక్కడ, అందుకనే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజభవన్ తరలింపంటా ఉన్నారు. మనం పదే పదే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు కనుక నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇక నుంచి వాళ్ళ నాలుకలు కాదు తోకలు కత్తిరిస్తాం. ఇలా మనం ఒక పక్క నుంచి ధర్నా చేయమిసారు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేస్తాం, వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడి చేస్తాం. మనం కూడా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు, పదే పదే నేను చెప్తా ఉన్నారు ఇష్టం వచ్చినట్టు. చాలా మంది మాట్లాడుతున్నారు బీసీలకు అది చేసాం, ఎస్సీలకు చేసాం, ఎస్టీలకు చేసామని చెప్తా ఉన్నారు. బీసీలకు ఏం చేశారు ఈయన? రెడ్డికి, రెడ్డి సామాజిక వర్గానికి ఈయన కాపలా కుక్కలో తయారయ్యారు. జోగి రమేష్ రెడ్డి సామాజిక వర్గానికి కాపలా కుక్కలో తయారయ్యాడు. అతను బీసీలకి ఆదరణ పథకం లేదు, విదేశ విద్య పథకం లేదు, 139 బీసీ పొలాలకి 139 బీసీ కులాలకి ప్రతి కులానికి బీసీ కార్పొరేషన్ పెడతానంటే ఇంతవరకు ఒక్క కార్పొరేషన్ పెట్టాలా? అలాగే మీరు చూడండి,
విదేశీ విద్యా పథకంకి ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వాలా? 139 పొల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా? ఆదరణ పథకం కింద ఇంతవరకు ఒక్క బీసీ కుల చేతి వృత్తిదారు మాట వచ్చు, చాలా బాగా మాట్లాడగలం. జోగి రమేష్ గారు నిన్న మా పార్టీ అధ్యక్షుల మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పిచ్చి కుక్క ఆయన ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అవినీతి పిచ్చి కుక్క? ఆ అంటువ్యాధి వైఎస్ఆర్ సిపి నాయకులు మొత్తానికి కూడా పాకి రాష్ట్రం మొత్తాన్ని కూడా 9 నెలల నుంచి దోచుకునేటువంటి పాలన చేస్తున్నటువంటి మిమ్మల్ని అవినీతి పిచ్చి కుక్కలో, అలాగే మీ అధ్యక్షుడి యొక్క అంటువ్యాధి మీకు కూడా సోకబట్టే రాష్ట్రంలో పరిపాలన పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీ అందరికీ కూడా అధికార మదం నెత్తికెక్కి ఎర్రి కుక్కల్లాగా రోడ్ల మీదకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు ఇటువంటి పదజాలం మాట్లాడితే మీ తోకలు కాదు నాలుకలు కత్తిరిస్తాం. ఈసారి మీ మీద భౌతిక దాడులు చేయడానికి కూడా జన సైనికులు వెనకాడరని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీ యొక్క ప్రజాప్రతినిధుల్ని నియంత్రించుకోవాలి. నియంత్రించుకోకపోతే జన సైనికులతో పాటు ప్రజలు కూడా మీ మీద తిరుగుబాటు చేస్తారని హెచ్చరిస్తా ఉన్నా. మరి జోగి రమేష్ పేరు జోకర్ రమేష్ జోకర్ రమేష్ ఎందుకని చెప్తా ఉన్నంటే, నేను ఓబీసీల గురించి మాట్లాడుతా ఉన్నాను. నువ్వు బీసీల గురించి మాట్లాడేటువంటి వ్యక్తివి, పక్క రాష్ట్రంలో దిశ చట్టం ఏర్పాటు చేస్తే ఆ అమ్మాయి పేరు ప్రియాంక రెడ్డి. మరి ఇక్కడ ఆయేషా మీరాకి న్యాయం చేయలేరు, సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరు, మరొక బీసీ ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకి న్యాయం చేయలేరు. మరి పక్క రాష్ట్రంలో ఉండేటువంటి దిశ చట్టం పేరు ప్రియాంక రెడ్డి కాబట్టే పెట్టారు. ఇక్కడ మీరు సుగాలి ప్రీతి చట్టం అని పెట్టచ్చుగా, ఆయేషా మీరా గారికి మీరు న్యాయం చేయొచ్చుగా. మీరు ఆ చట్టం అని ఎందుకు పేరు పెట్టాలా? అగ్రకులం కాబట్టే దిశా చట్టం పేరుని ఇక్కడ కూడా కొనసాగించినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి మీరు నిజంగా బీసీలకి మంచి చేస్తే ఇంతవరకు 139 కులాలకి ఎందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయాల? విదేశీ విద్యా పథకం కింద ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇంతవరకు ఇయ్యాల? ఆదరణ పథకం కింద బీసీ కుల చేతి వృత్తులకి ఒక్క పనిముట్టు కూడా ఎందుకు ఇవ్వాల? నామినేటెడ్ పదవులు మొత్తం కూడా అగ్రకులాలకి ఇస్తే, సలహాదారుల పదవులన్నీ కూడా అగ్రకులాలకి ఇస్తే ఇంతవరకు మీరు మౌనంగా ఎందుకున్నారు? టీటీడీ చైర్మన్ పదవి గతంలో బీసీలకు ఉంటే, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి పోతే మీరందరూ కూడా మౌనంగా ఎందుకున్నారని మిమ్మల్ని చూడగా ప్రశ్నిస్తా ఉన్నారు. బీసీలని ఓటు బ్యాంక్ గా చూసుకుంటా మాయ మాటలు చెప్పేటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ ద్రోహుల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు పిచ్చి, అధికార పిచ్చి, అలాగనే ఈ మధ్య ప్రతీకార పిచ్చి కూడా పట్టుకుని తన మన చూడకుండా ఇష్టానుసారం భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు, మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఈ పిచ్చి మదిరి బాగా ఎక్కువైంది. మీరు గనక మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే, ఈ ప్రతీకార హెచ్చరిక గనక మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే తప్పనిసరిగా మీ పద్ధతిలోనే మేము కూడా భౌతిక దాడులు దిగాల్సి వస్తుందని కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ సిపిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్ సిపి ఎంపీలు మంత్రులు భాషని నియంత్రించుకోవాలి. బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే రాబోయే 2 రోజుల్లో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు బేషరతుగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పకపోతే తప్పనిసరిగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కూడా హెచ్చరిస్తాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.